ब्रिटन प्रस्तुतं अत्यंत गड्डु परिस्थितिनि एदुर्कोंटोंदि। ग्रेट ब्रिटन् लो 24 मिलियन प्रजलु धरल पेरुगुदलतो पाटु इंधन चार्जीलतो सतमतमवुतुन्नारु। 16 मिलियन प्रजलु आहारंतो पाटु इतर अत्यवसरालनु तग्गिंचुकुंटुन्नारु। इलांटि समयंलो ऋषि सुनाक पग्गालु चेपडुतुन्नारु। आर्थिक व्यवस्थनु गाडिलो पेट्टडं अनेदि ఆయనకు కత్తి మీద సాము లాంటిదే। బ్రిటన్ రాజకీయ అస్థిరతకు తెరపడింది। ప్రధానమంత్రిగా రిషి సునాక్ నియమితులయ్యారు। దీర్ఘకాలం పాటు కొనసాగే చలికాలంలో బ్రిటన్ ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది। దీంతో పాటు ప్రజలు ఇక్కడ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు। బ్రిటన్లో జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయింది। దీంతో ఇక్కడి 24 మిలియన్ ప్రజల ఇళ్లలో ఇంధన వినియోగాన్ని తగ్గించుకుంటున్నారు। 16 మిలియన్ ప్రజలు ఆహారంతో పాటు నిత్యావసరాల్లో కోత విధించుకుంటున్నారు। అయితే దీని ప్రభావం స్థానికంగా ఎలా ఉన్నా పలు దేశాల నుంచి వలస వచ్చిన వారు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు। తాజా అధ్యయనంలో కూడా గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ధరలు ఏకంగా 3.3 రెట్లు పెరిగిపోయాయని చెబుతున్నారు। ఇక్కడి తెల్లవారితో పోల్చుకుంటే శ్వేత జాతీయేతరుల పరిస్థితి మాత్రం ఘోరంగా ఉంది। ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోవడంతో బ్రిటన్లో 26% ప్రజలు అత్యధిక పేదరికంలో మగ్గుతున్నారు। 50% మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు। వీరంతా మైనారిటీలు, ఇతర దేశాల నుంచి వలస వచ్చినవారు। 2021 నుంచి బ్రిటన్లో అత్యధిక ద్రవ్యోల్బణం, పన్నుల పెంపు, చుక్కలనంటిన ఎనర్జీ బిల్లుతో బ్రిటన్ ఆమ్ ఆద్మీ సతమతమవుతున్నాడు। ఓవైపు అధిక ద్రవ్యోల్బణం, జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోవడం, అదే సమయంలో ఆదాయం పెరగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు। ఆహారం, ఎలక్ట్రిసిటీ, ఇంధన ధరలు అదుపు తప్పాయి। స్థిరంగా ఆదాయం వచ్చే వారి పరిస్థితి కూడా దారుణంగా తయారయ్యింది। వారం వారం గ్రాసరీ బిల్లును కిరాణా బిల్లుగా తీసుకుంటే అవి కూడా తప్పనిసరిగా ఇంటికి కావాల్సినవి। ఉదాహరణకు మాంసం, పాలు, పెరుగు లాంటివి ఇక్కడి సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయి। వచ్చే జీతం ఏ మూలకు సరిపోవడం లేదని, అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని బ్రిటన్లో సామాన్యుడు వాపోతున్నాడు। సాధారణంగా నెలవారీ గ్రాసరీ ఖర్చులు, ముఖ్యంగా మాంసం, పాలు, పెరుగు కోసం నెలకు 200 పౌండ్ల వ్యయం అయితే ప్రస్తుతం 300 బ్రిటిష్ పౌండ్ల వ్యయం అవుతున్నాయి। గ్యాస్ బిల్లు నెలకు 60 పౌండ్లు అయితే ప్రస్తుతం 158 పౌండ్లు। రాబోయేది శీతాకాలం కాబట్టి ఇది కాస్త 200 పౌండ్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు। జీవన వ్యయం ఇంతగా పెరిగిపోతుంటే ఎలా బ్రతకాలని సామాన్యుడు అడుగుతున్నాడు। ఇంటి అద్దెలు, అలాగే ఇంటి కోసం లేదా దుకాణాల కోసం తీసుకున్న రుణాలపై వడ్డీలు ఎలా కట్టాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు। బర్మింగ్హామ్లో గత 2 దశాబ్దాలుగా నివసిస్తున్న ఓ గృహిణి పెరిగిపోతున్న జీవన వ్యయంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు। గత 2 దశాబ్దాల కాలంలో ఈ స్థాయిలో ధరలు పెరగలేదని ఆమె అన్నారు। కరోనా మహమ్మారి తర్వాత లాక్డౌన్, అటు తర్వాత ప్రభుత్వం అమాంతరంగా ఆహారం, ఇంధన ధరలు పెంచడం తమకు షాక్ కి గురి చేసిందని చెబుతున్నారు। ఇది తన ఒక్కరి వేదన కాదని దాదాపు మధ్యతరగతి ప్రజల పరిస్థితి ఇంతేనని ఆమె అన్నారు। రెండు వేల 2008లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడింది। ఇప్పటికే ధరల్లో పగలు రాత్రంతా వ్యత్యాసం ఉందని చెబుతున్నారు। ముఖ్యంగా ఆహారం, ఇంధనాల ఛార్జీలు భరించలేకుండా ఉన్నామని సగటు బ్రిటిషర్ వాపోతున్నాడు। వారానికి ఇంటికి కావాల్సిన కిరాణా బిల్లు 80 పౌండ్ల వ్యయమైతే ప్రస్తుతం 150 పౌండ్లు చెల్లించాల్సి వస్తోందని గృహిణి అన్నారు। ఆ బడ్జెట్ హాయిగా గడిచిపోయేది। ప్రస్తుతం ధరలు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోవడంతో 1-2 సార్లు ఆలోచించి కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు। చలికి ఇంట్లో హీటింగ్ సిస్టమ్ను వినియోగించడం లేదని ఆమె చెప్పారు। ఏ వస్తువును కొనుగోలు చేయాలన్నా 1-2 సార్లు ఆలోచించాల్సి వస్తోందని గృహిణి చెబుతున్నారు। బ్రిటన్, ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ల నుంచి వలస వచ్చిన వారు మాత్రం పెరిగిపోతున్న నిత్యావసర ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు। ఒకవైపు బ్రిటన్లో రాజకీయ సర్కస్ కొనసాగుతోందని, కొత్తగా ప్రధానమంత్రి రిషి సునాక్ పదవి బాధ్యతలు చేపట్టినా తమ జీవితాలు మెరుగుపడే పరిస్థితి లేదని వారు దృఢాభిప్రాయంతో ఉన్నారు। పరిస్థితులు ఇలానే ఉంటే బ్రిటన్ నుంచి ఇతర దేశాలకు వలస వెళ్లడమే మేలనే స్థాయికి చాలామంది వచ్చారు। ప్రస్తుతం బ్రిటన్లో ప్రజల పరిస్థితి మాత్రం దుర్భరంగా ఉన్నాయని చెబుతున్నారు।
ఇదిలా ఉండగా బ్రిటన్లో ఉద్యోగుల వేతనాలు పెరగకపోవడం అదే సమయంలో నిత్యావసర ధరలు పెరిగిపోవడంతో మాతృదేశంలో ఉన్న తమ తల్లిదండ్రులకు నెల నెలకు పంపే డబ్బును బాగా తగ్గించేశారు నెలకు 100 పౌండ్లు పంపించే వాడిని ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో 60 పౌండ్లకు తగ్గించారని బ్రిటన్కు వలస వచ్చిన ఓ మధ్యతరగతి యువకుడు చెప్పారు ప్రస్తుతం రిషి సునాక్ ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు ఆయన కాలంలోనైనా పరిస్థితులు కుదుటపడతాయేమో వేచి చూడాల్సిందే